మనం చీకటి వారగా ఉన్నాం అనుకోండి, మనకు ప్రయోజనం లేదు చెప్పండి, ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ బాహ్య నేత్రాలు అనేవి ఈ భూమి మీద ఉన్నంత కాలం అనుకుంటాయి, కానీ చనిపోయిన తర్వాత మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.